హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఇవాళ మనము వేరుశెనగలో ముందు కొట్టడానికి ఇక్కడ పొలం దగ్గరకు వచ్చినాం అన్నమాట. ఇదిగోండి, ఇది ఆ పొలము. ఇందులోకి వచ్చి మొత్తం ఇప్పుడు అన్నీ ఓడకు వచ్చినాయి. వేరుశెనగ అంతా ఓడ అంటే కాయలకి వచ్చేదానికి ఓడకు వచ్చినాయి అన్నమాట. దానికి మందు కొడితే ఓడకే ముందు కొట్టవస్తుంది. తర్వాత కాయి శేణి కోసం అని కూడా ఏదో సిమెంట్ తెగులు అనేది ఏదో వస్తుంది అంటే దానికి మందు తెచ్చింది. ఆ రెండు మందులు కొట్టడానికి మనం ఇక్కడ పొలంకి వచ్చినాము. పొలంలో ఇప్పుడు అంత ఇదిగోండి పూత అలా మొత్తం వచ్చింది. కాబట్టి ఈ స్టేజ్లో మనం ఓడ కోసం ముందు కొట్టుకోవాలి. అదే ఒకసారి చెక్ చేద్దామా ఓడలు ఎలా వస్తున్నాయి ఏంటి అనేది. ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి, ఇదిగోండి ఇవే ఓడలు. ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి పిందులు, చిన్న చిన్న పిందులు కూడా వచ్చినాయి. ఇదిగోండి ఓడలు, ఇలా ఓడల స్టేజీలో మనం ముందు కొట్టుకొని అంటే మొత్తం బాగా అనేది అంటే కాయి రావడం, అన్ని కాయలు ఒకేసారి ఒకే విధంగా వస్తాయన్నమాట. ఒకటి లేతగా ఉండకుండా ఒకటి బాగా ముదిరిపోయి అలా కొన్ని లేట్గా చేస్తే కొన్ని వచ్చి ముదిరిపోయి మోములు అనేది వచ్చేస్తాయి కాయలే కింద మట్టిలోనే. అలా కాకుండా మొత్తం ఒకే విధంగా నీట్గా రావడం కోసం ఆ ముందు అనేది మనం కొట్టుకుంటే మనకి పంట తీసుకునేటప్పుడు బాగున్నది. అదిగోండి ఫ్రెండ్స్, ట్యాంకీలు రెండు అక్కడ పెట్టున్నాము. మామూలు ట్యాంకీలే, పవర్ స్పేర్ అనేది కాదు, మామూలు ట్యాంకీతోనే కొడుతున్నాము. అది కొట్టాలి. ఏదో రెండు రకాల ముందు తెచ్చినాడు మా నాన్న, కాకపోతే ఆ ముందు పేర్లు ఏంటో నాకు తెలియదు. ఒకసారి ఇక్కడ చూపిస్తానులేండి ఏంటి అనేది. ఒకవేళ వేరుశెనగకి ఇలా ఓడకి వాటికి కాయ వాటికి కొట్టే మందు ఏమన్నా మీకు తెలిసి మంచిగా వర్క్ అవుతుందంటే నాకు తెలియజేయండి, ఓకేనా? నేను నా మా పక్కన వాళ్ళకి మాకు ఇలా నేను కూడా అందరికీ తెలియజేస్తాను. ఈ చెట్లో చూద్దాం రండి, ఇక్కడ వేస్తున్నారు గడ్డ. ఇప్పుడు ఓళ్ళు తక్కువగా వచ్చున్నాయి ఫ్రెండ్స్. ఇదిగోండి మందు అనేది కొంచెం ముందు అనేది ఇంకా 2-4 డేస్ 1 వీక్ ముందుగానే కొట్టేస్తుంటే బాగుండేమో అనిపిస్తుంది నాకు. ఇందువల్ల అంటే ఓడలు వచ్చినా కొన్ని కొన్ని చిట్టి పిందలు, చిన్ని చిన్ని పిందలు, కొన్ని మామూలుగా ఓడ సాగుంది అంతేను. ఈ చెట్టుకి అన్నీ 4-5 కాయలు వచ్చినాయి అంతే. ఇది కాలువ దగ్గర కాబట్టి కాలువ కట్ట అనమాట. ఇది మనం పొలానికి నీళ్ళేసుకోవడానికి మనం చేసుకున్న కాలువ. 1, 2, 3, 4, 5, 6, 7 అదే కైలోకి వెళ్ళి చూద్దామండి. కైలోకి వెళ్ళి చూస్తే తెలిసిపోద్ది మనకి చెట్టుకి కనీసం 20 కాయలు, అలా 30 కాయలు వస్తే 20 కాయలు 30 కాయలు వస్తాయి కాబట్టి మనకి కొంచెం పర్లేదు అన్నట్టుగా వచ్చినట్టు పంట చూడండి. ఇలా మొత్తం ఇదంతా వచ్చి మాది వచ్చి 1 ఎకరమే. దానికి ఓడ కోసమని దానికని ముందు తెచ్చున్నాము. ఇప్పుడు పిచికారీ చేయాలి. అంతా కొట్టేస్తే ఓ పని అయిపోద్ది ఫ్రెండ్స్. తర్వాత వెళ్ళి మా ట్యాంకీలు అనేది రెడీ చేస్తున్నాం మా నాన్న. ఇక్కడ వచ్చి మోటార్ అది అదిగోండి అక్కడ ఉంది కదా మోటారు, అది పని చేయట్లేదు కాబట్టి అక్కడ కాలువ పెద్ద కాలువ పారుతున్నది. దాంట్లోంచి నీళ్ళు మనకి కైల్లోకి వస్తాయి కాబట్టి ఆ కైల్లోంచి నీళ్ళు పొలానికి తీసున్నది. అవి తీసి అక్కడ గట్టు కట్టుకొని అక్కడి నుంచి మనం ట్యాంకీకి పోసుకొని మనం నీళ్ళు ఆ నీటి నుండి మనం కైకి అనేది పిచికారీ చేసుకోవచ్చు. అదిగోండి అక్కడికి వెళ్ళి కడుతున్నారు చూడండి, లాంగ్లో జూమ్ చేస్తాను. అక్కడి నుంచి తీసాడు వాటరు, ఇప్పుడు మళ్ళీ కట్టేస్తున్నాను అన్నమాట ఎక్కువ రాకుండా. అలా కట్టేస్తున్నాడు. ఇదిగోండి 6 ట్యాంకీలు, 7 ట్యాంకీలకి అనమాట. 7 ట్యాంకీలు స్పేర్ చేయాలి ఇప్పుడు పొలంలో. ఏదైనా దీని నుండి ఇది బెండ చెట్ల కొట్టాలి, ఇది ఎడంగా పెట్టింది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఏం ముందు పేరు తెలియదు కదా, నిర్మాణ్ అంట. నాకాస నిర్మాణ్ నాకాస అని ఇచ్చున్నాడు 7 ట్యాంకీలకి. అదిగోండి మళ్ళీ నీళ్ళు కొలుస్తున్నారు కదా, అది ఇంకో ముందు ఉంది. ఈ ప్యాకెట్లు వచ్చి చమత్కార్ అంట. ఇదిగోండి చమత్కార్ అని ఇచ్చున్నాడు, చమత్కార్ జింక్.
అది ఆ రెండు కలిపి ఈరోజు మేము పొలానికి పిచికారీ చేయబోతున్నాం అన్నమాట. ఫ్రెండ్స్ మందు కొట్టడం అనేది స్టార్ట్ చేస్తున్నాము. నేను మా నాన్న ఇద్దరం రెండు స్పేర్లతో ఇద్దరం కొడుతూ ఉన్నాం అన్నమాట. నేను కొడుతున్నా ఇవాళ. ఇది ఈ పొలం మొత్తం ఒక ఎకరం ఉంది, దాన్ని కొట్టేశాక రిలాక్స్ అయిపోవడమే. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.